దివి నుంచి భూమికి దిగి వచ్చిన చంద్రుడు హైటెక్ సిటీ సృష్టికర్త, అమరావతి నామకర్త, అపర భగీరథుడు, మన అన్న చంద్రన్నకి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఎవరయ్యా చెప్పింది ఆయనకి వయసు అయిందని? ఒక్కసారి ఆ కటో చూడండి, ఒక్కసారి చూడండి. జగన్ అంకిల్కి చెప్తా ఉండా, నువ్వు రా కాళాసిరికి, లేకుంటే మన జోకర్ మధుకు చెప్తా ఉండా, నువ్వు రా, రన్నింగ్ రేస్ పెట్టుకుందాం. ఎవరు ముందొస్తారో, ఎవరికి స్టామినా ఉందో, ఎవరికి కెపాసిటీ ఉందో ఒక్కసారి మా అన్న చూపిస్తాడని చెప్తా ఉన్నాం. ఈరోజు పొద్దున మన ఈ పసుపు రంగు మొత్తం కాళాసీర్లో చూడలేని వాళ్ళు, బోర్డులు చూడలేని వాళ్ళు పెట్టినాడయా. పొద్దున్నే మున్సిపల్ చైర్మన్ వాళ్ళ ట్రూప్ వచ్చింది, అందరు పీకేస్తున్నారు, బోర్డులు పీకుతున్నారు. నేను వచ్చినా వస్తే చెప్తా ఉన్నారు, సైకో పోవాలి, సైకిల్ రావాలని ఉండకూడదంట. నేనెక్కడన్నా ఆ సైకో పేరు రాసిందా అడుగుతున్నా, ఎవరి సైకో, ఎవరి సైకో? మీ పార్టీలో ఏ వన్ నుంచి ఏ 135 వరకు ఎవరయ్యా అడుగుతున్నా, సైకోలు కాదా? ఎవడి ఏ సైకిల్ గురించి పెట్టాం మేము బోర్డు? మేము ఎక్కడ రాయలేదే ఆ రెడ్డి పేరు, ఎక్కడ రాయలే. కానీ ఈరోజు చెప్తాన్నాం కాళాసీర్లో ఇదే మీకు అంటామని చెప్తాన్నాం. గాంధీజీ మనకొకటి నేర్పించారు, దాన్ని మా చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా ఫాలో అయ్యారు. తర్వాత మా నాయన గోపాలకృష్ణారెడ్డి అన్న మీ అన్న హరన్న తూటా తప్పకుండా ఫాలో అయినారు. నేను కూడా వాళ్ళ అడుగు బాటలో నడుద్దామని ఈ చెంప మీద కొట్టినారు. ఈ చెంప చూపించినాను సార్, ఈ చెంప మీద కొట్టినారు, ఈ చెంప మీద చూపించాను సార్, చడా పడా కొట్టినారు. ఇప్పుడు నేను ఏమి చూపించాలి సార్ చెప్పండి సార్, దయచేసి దయచేసి మా ప్రజలందరి తరపున, మా యువత తరపున, మా రైతుల తరపున, మా పేద విద్యార్థుల తరపున ఒకటే అడుగుతున్నాను సార్, ఇంకా ఓపిక లేదు సార్, మాకు ఓపిక లేదు. సైకో టైం దగ్గర పడింది, ఇంకా 6 నెలలే సార్, దగ్గర దగ్గర 3 నెలల నుంచి నేను ఇంటింటికి తిరుగుతా ఉన్నాను. ఇంటింటికి మీ బజ్జర అనే పేరుతోని నేను, మా ఆవిడ రిషిత, మా అమ్మ బృందమ్మ అందరి గారు తిరుగుతా ఉన్నాం సార్. 4 సంవత్సరాల్లో ఏదో మారిపోయి ఉంటుంది, కనీసం ముద్దుకు 1 రూపాయి ఇచ్చి రోడ్లో లేకుంటే ఇల్లు లేకుంటే నీళ్ళు ఇచ్చుంటారు అనుకున్నాం సార్. కానీ పోయి చూస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే సార్. ఆ రోజు మీరిచ్చిన ఇల్లే, ఆ రోజు మా నాయన వేసిన రోడ్లే, ఆ రోజు మీరిచ్చిన టిట్కో ఇల్లే, ఆ రోజు మనమిచ్చిన నీళ్ళే, మనమిచ్చిన ట్యాంకులే, మనం వేసిన లైట్లే. దీని తప్ప కనీసం 10 రూపాయలు ఖర్చు పెట్టిన పాపాన పోలే సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. సార్ మీకు ఒక మంచి మంచి విషయం చెప్తా, మా వాళ్ళందరూ చేతులు లేపి పిచ్చ పిచ్చగా ఎగురుతారు. ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నాడు సార్, అతను పేరు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, జోకర్ బడా చోర్. ఆయన సార్ ఎలక్షన్ల అప్పుడు పొట్ట ఈడకుండా శాండ్ తిన్నాడు, ఇంకొంచెం బయట వచ్చింది,
ల్యాండ్ తిన్నాడు, ఇంకొకం బయట వచ్చింది. దాని తర్వాత పేదవాళ్ళకి వచ్చే చెందే ప్రతి ఒక్కటి భూమి తిన్నాడు. ఆఖరికి గుడిలో లింగాన్ని కూడా వదలలేదు సార్. అన్ని తిని తిని పొట్ట పెంచాడు మా సైకో మధు. దయచేసి మీకు ఒక్క ఛాన్స్ మాకు కూడా ఇవ్వాలి సార్. 8 తర్వాత వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, కాబోయే సీఎం, కాబోయే సీఎం మీ ముందున్నాడు. మొత్తం తినిందంతా కూడా కక్కిస్తా, ఒక్క రూపాయి రూపాయితో పాటు మొత్తం కక్కిచ్చి ప్రతి పేదవాడికి ఇస్తాడని చెప్పి మీ మీ సభాపూర్వకంగా తెలియజేసుకున్నాను సార్. ముఖ్యంగా మాకు రెండు విషయాలు కావాలి సార్. ఇంటింటి తిరిగినప్పుడు చాలా మంది అక్క చెల్లెలు అన్నమందని కలిపాను. అక్కడ చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి సార్. మీరు అందరికీ ఇల్లు ఇస్తానని ప్రామిస్ చేయాలి సార్. 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇల్లులే ఇప్పటి వరకు కనీసం పైకప్పులు వేసుకునే పాపాన పోలే, ఒక సిమెంట్ బస్తా ఇచ్చిన పాపాన పోలే. ప్రతి ఒక్కరికి పేదవాడికి శ్రీకాళహస్తిలో మా నాయన ఎన్నిల్లు ఇచ్చాడో దానికన్నా 10 ఇల్లు ఎక్స్ట్రా ఇచ్చే ఇయ్యాలని చెప్పి మీరు మీ ద్వారా మేము పబ్లిక్ అడుగుతున్నాం సార్. అలానే చాలా మంది పేదవాళ్ళు సార్, భూములు ఉన్నాయి, భూమి వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేస్తారు, వీళ్ళే దోపిడీ చేస్తారు సార్. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ చూసే పరిస్థితి ఇక్కడ ఉంది సార్. మరి ఆఖరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను సార్. ఏ జన్మ సుకృతమో బొజ్జల కుటుంబంలో పుట్టా, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బృందమ్మ కడుపులో పుట్టా. ఎన్ని జన్మల సుకృతమో ఈ మహానుభావుడు కాళ్ళ దగ్గరకు వచ్చా, టీడీపీ పార్టీకి వచ్చా, మంచి ధరానికి ప్రతిరూపం ఉన్న పార్టీకి వచ్చా, కష్టపడే మనిషి దగ్గర ఉన్నా. దయచేసి మీ అందరినీ కొడుతున్నా, వచ్చే కాలంలో మమ్మల్ని మా కుటుంబాలు అందరినీ కూడా మీరు ఆదుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పాదాలు పట్టుకొని సిరిసి వచ్చి అందరినీ కూడా అడుక్కుంటున్నాను అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి అక్కకి, ప్రతి చెల్లెకి, ప్రతి తమ్ముడికి, మా యువ రక్తానికి, మా టీఎన్ఎస్ఎఫ్ సభ్యులకి, ప్రతి ఒక్కరికి కూడా నేను పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, సీఎం 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 బాబు 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 సీఎం సీఎం జై బాబు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, నారా లోకేశ్వర నాయకత్వం, నారా లోకేశ్వర నాయకత్వం. నమస్కారం, జై హింద్. దయచేసి మురళీ నాయుడు గారు పార్టీ ప్రెసిడెంట్ ఎక్కడున్నా పైకి రావాలని కోరుకుంటున్నాం. మురళీ నాయుడు గారు దయచేసి పైకి రావాలని కోరుకుంటున్నాం. ఇంకందరు కిందికి వెళ్ళాలా తిరిగి తిరిగి మాట్లాడడానికి ఏమ్మా.